అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఇలాంటి వారు ఉంటారు రచయిత గుమ్మ ప్రసాదరావు గారు ఇక కథలోకి వెళితే కుర్రాడు బిఎస్సి పాస్ అయ్యాడు ఉన్న ఊరిలోనే టీచర్గా పనిచేస్తున్నాడు వాళ్ళకి ఇల్లు వాకిలి పొలాలు ఉన్నాయట మీరొకమారు వెళ్ళి మాట్లాడి రారాదు అంది శ్రీమతి మా సుజాత రెండేండ్ల క్రితం ఇంటర్ పాస్ అయింది అప్పటి నుంచి పెళ్లి కొడుకుల వేటలో ఉన్నాను కాలి చెప్పులు అరిగిపోతున్నాయి కానీ ఇంతవరకు ఏ సంబంధం కలిసి రాలేదు దేశంలో పెళ్లి కొడుకులకు కొదవలేదు అయితే వాళ్ళ తల్లిదండ్రులు కొండెక్కి కూర్చుంటున్నారు వాళ్ళు అడిగే కట్నాలు ఇచ్చుకునే స్థితిలో మేము లేము ఏ ఊరన్నావు ఆ సంబంధం కుదిరినా కుదరకపోయినా ప్రయత్నం చేయాలిగా నా భార్య పెద్దగా ఆశ పెట్టుకోవడం నాకు నచ్చలేదు సంపన్నుల అబ్బాయి చదువుంది ఉద్యోగం ఉంది మన వరకు వస్తుందన్న ఆశ లేదు వీళ్ళు మాత్రం ఎక్కువ కట్నం అడగకుండా ఉంటారా నా మనసులోని మాట శ్రీమతితో అంటే అపశకునపు మాటలు అంటూ నా మీద విరుచుకుపడుతుంది ఎంతో దూరం లేదు భీమునిపట్నం అంది పార్వతీపురంలో ఉంటున్నాం విజయనగరం వెళ్ళి అక్కడి నుంచి భీమునిపట్నం బస్సులో వెళ్ళాలి సరళ అంతా బాగానే ఉంది ఒక్కడినే వెళ్ళాలంటే నాకు భయంగా ఉంది సరిగ్గా మాట్లాడగలనో లేనో ఎవరైనా తోడుంటే బాగుంటుంది వాళ్ళెవరో నాకు తెలియదు ఆ ఊరు కొత్త అన్నాను మీరు ప్రయాణం అనేసరికి తప్పించుకోవడానికి లక్ష సాకులు చెప్తారు మరో మనిషి ఎవరొస్తారు అయినా డబ్బు దండగా అంది ఈ ప్రయాణం తప్పేట్లు లేదు కొత్త చోట ఎక్కడ ఉంటాం ఎక్కడ భోజనం చేస్తాం మీరేం భయపడకండి ఆ ఊరిలో సీతారామమూర్తి గారు ఉన్నారు వారిని కలవండి అంది ఏ సీతారామమూర్తి సరళకు చుట్టాలా ఎప్పుడు భీమునిపట్నంలో తనకు కావలసిన వారు ఉన్నట్లు సరళ చెప్పలేదే చాలా బాగుంది ఈ పెళ్లి కొడుకు తల్లిదండ్రులే నాకు తెలియదు మరొక అపరిచిత వ్యక్తి పేరు చెప్పి అతన్ని కలవమన్నావు మీరలా అంటారని నాకు తెలుసు గారితో మనకు పరిచయం లేని మాట వాస్తవమే అతను రంగనాథానికి బాగా కావలసినవాడు అతను సీతారామమూర్తి గారికి ఉత్తరం రాశాడు మీరు ఏ పని మీద వస్తున్నారో వివరంగా రాసి మీకు సహాయం చేయమన్నారు రంగనాథం గారు కూడా మీతో పాటే వచ్చేవారే కానీ వారి కోడలికి పురిటి రోజులు సరళ ఒక ఉత్తరాన్ని నా చేతిలో పెట్టింది రేపు బుధవారం దశమి అంది విజయనగరంలో బస్సు దిగి భీమునిపట్నం వెళ్ళే బస్సు కోసం చూశాను నా అదృష్టం బాగుండి ఆ బస్సు రెడీగా ఉంది ఆ బస్సు భీమునిపట్నం వెళ్తుందని నిర్ధారించుకొని ఎక్కాను అప్పటికి బస్సు ఖాళీగా ఉంది టూ సీటర్లో కిటికీ వైపు సీటులో కూర్చున్నాను నేను పార్వతీపురంలో ఎక్కిన బస్సు చాలా రద్దీగా ఉంది కూర్చోవడానికి సీటు దొరకలేదు రామభద్రాపురం వరకు నిలబడే ప్రయాణం చేశాను ఒళ్ళు హూనమైంది నాకు ఈ బస్సులో సదుపాయమైన సీటు దొరికినందుకు సంతోషంగా ఉంది మరో ఐదారు నిమిషాల్లో బస్సు రమారమి నిండిపోయింది నా పక్కన మరో మనిషి కూర్చోవడానికి సీటు ఉంది బహుశా నా స్థూలకాయాన్ని చూసి ఏమో ఎవరూ నా పక్క చేరలేదు అది మంచిదే అనుకున్నాను ఒకరిద్దరు నిలబడే ఉన్నారు కండక్టర్ రైట్ చెప్పాడు బండి కొంత మేరకు రివర్స్లో వెళ్ళి ముందుకు కదిలింది నా సంతోషం చిటికలో విషాదంలోనికి మారింది నడుస్తున్న బస్సులో ఒకతను ఎక్కి నా పక్కన ఖాళీగా ఉండటం గమనించి అక్కడ కూర్చున్నాడు నేనే స్థూలకాయుణ్ణి అతడు నన్ను తీసిపోడు మా ఇద్దరి మధ్య కండ్లతోనే చిన్న యుద్ధం జరిగింది జాగా చాలక నన్ను అటు సర్దుకోమంటాడు అటు జరగడానికి నాకు జాగా లేదు చాలీ చాలని జాగాలో ఇమడలేక అతడు తన తుంటితో నెట్టాడు నేను అదే పని చేశాను నిజం చెప్పాలంటే ఇద్దరం ఒకరినొకరు నెట్టుకుంటూనే ఉన్నాం ఒకమారు బలమంతా ఉపయోగించి అతన్ని నెట్టాను అప్రమత్తంగా ఉన్న అతను అటుపక్కకు వాలి ఆ పక్క వరుస సీటులోని ఒక ఆడమనిషి మీద పడ్డాడు అతడు పన్నెత్తి మాట్లాడలేదు కానీ కోపంగా నా వంక చూశాడు నేను సారీ కూడా చెప్పలేదు మంచి శాస్తి జరిగిందని మనసులో సంబరపడ్డాను ఆ ఆడమనిషి ఇతని మీద కయ్యానికి లేచింది ఆ ప్రయాణంలో మేము పెద్ద శత్రువుల్లా ప్రవర్తించాం ఇంతకుముందే వేరే బస్సులో పార్వతీపురం నుంచి రామభద్రాపురం వరకు నిలబడి చేసిన ప్రయాణమే మెరుగనిపించింది ఎందుకొచ్చిన బాధ లేచి నిలబడాలన్న తలంపు వచ్చినా అది నా ఓటమిని అంగీకరించడమే అని అలాగే బాధపడుతూ కూర్చున్నాను బస్సు భీమునిపట్నం దరిదాపుల్లో చేరింది ఆ ఊరి ముందు స్టాప్లో అతడు నన్ను కోపంగా చూస్తూ దిగిపోయాడు పీడ విరగడైంది అనుకున్నాను అతను దిగిన మరో ఐదు నిమిషాలకు బస్సు స్టాండులో ఆగింది సీతారామమూర్తి గారి ఇల్లు ఎక్కడో తెలియదు అక్కడే ఒక టీ స్టాల్లో టీ తీసుకొని అతని అడ్రస్ చెప్పి దారి ఎలాగో చెప్పమని ఆ స్టాల్ వాడిని అడిగాను మీరు రిక్షాలో వెళ్ళండి ఆ వీధిలోనికి వెళ్తే ఎవరైనా అతని ఇల్లు చూపిస్తారు నడిచి వెళ్తే దారి కనుక్కోలేరు అన్నాడు మీరు ముందు స్టేజీలో దిగి ఉంటే మీకు శ్రమ ఉండేది కాదు నడుచుకుంటూ సునాయాసంగా వెళ్ళగలిగేవారు అయినా మీరు ఊరికి కొత్తలాగున్నారు రిక్షావాడు నాలుగు రూపాయలు తీసుకుంటాడు అని కూడా చెప్పాడు రిక్షావాడితో మాట్లాడాను వాడు నన్ను చూసి ఎనిమిది రూపాయలు అడిగాడు పది గంటలు దాటిందేమో ఎండ చుర్రుమంటోంది చివరకు వాడు ఆరు రూపాయలు తీసుకోవడానికి ఒప్పుకున్నాడు వాడికి వారిల్లు తెలుసులా ఉంది తిన్నగా వారి గుమ్మం దగ్గర రిక్షా ఆపి ఇదే వారి ఇల్లు అన్నాడు నా ప్రయాణంలో ఒక మజిలీ పూర్తయింది ఆ ఇంటిని చూశాను అదొక పాత పెంకుటిల్లు ఇల్లు చాలా లోపలికి ఉంది బయట ప్రహరీ గోడ చిన్న ఇనుప గేటు ఇంటికి గేటుకి మధ్య విశాలమైన ఖాళీ స్థలం గేటు మీద శబ్దం చేస్తూ సీతారామమూర్తి గారు అంటూ రెండుసార్లు గట్టిగా పిలిచాను రెండు నిమిషాల పాటు అలా నిల్చున్నాను ఇంతలో అప్పుడే స్నానం చేసి లుంగి చుట్టుకొని తువ్వాలతో తల తుడుచుకుంటూ ఒక అతను వస్తూ ఎవరూ అంటూ అడిగాడు నా గుండెల్లో గతుక్కుమంది పాటు ప్రయాణం చేసిన శాల్తి పులి నోట్లో పడడానికి వచ్చానా ఇప్పుడేం దారి అతనితో అకారణంగా వైరం తెచ్చుకున్నాను ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని పలకరించి నేను వచ్చిన పని చెప్పను అతను నన్ను చూసి పోల్చకుండానే వెళ్ళిపోవడం ఉత్తమమనిపించింది తిరిగాను ఆ మాట్లాడేదేదో ఆ పెళ్లివారితోనే మాట్లాడవచ్చు ఎలాగూ ఆ సంబంధం అవుతుందన్న నమ్మకం లేదు మాస్టరు వెళ్ళిపోతున్నారేం రండి లోపలకు అతను గేటు తీస్తూ అన్నాడు నేనెవరినో అతనికి అర్థమయ్యే ఉంటుంది అతడికి నా మీద చాలా కసిగా ఉంటుంది ఇంటిలోనికి పిలిచి నాకు దేహశుద్ధి చేస్తాడా అతనికి స్థానబలిమి ఉంది ఏమైతే అదే జరుగుతుందని అతన్ని అనుసరించాను నేను అనుకున్నదేది జరగలేదు చాలా సౌమ్యంగా మాట్లాడాడు నా దగ్గరికే వస్తున్నారని బస్సులో నాకు తెలియనే తెలియదు అన్నాడు నాకు మాత్రం తెలుసా తెలిస్తే అంత మోటుగా ప్రవర్తించేవాడినా నేను నిలుచుండి అతనికి ఆ సీటు ఇచ్చేవాడిని నా గురించి చెప్పి రంగనాథం రాసిన ఉత్తరం తీసి అతని చేతికిచ్చాను ఉత్తరాన్ని చదివి వాళ్ళంతా బాగున్నారా వాళ్ళ కోడలికి పురుడొచ్చిందా అంటూ అడిగాడు నేను జవాబు చెప్పాను మీరు అదృష్టవంతులు సమయానికి నేను ఉన్నాను పని మీద ఈ ఉదయమే విజయనగరం వెళ్ళాను నా పని తొందరగా అయిపోయింది అందుకే వెంటనే తిరిగొచ్చాను నిజం చెప్పాలంటే నిన్ననో మొన్ననో మీరు వచ్చి ఉంటే మీ ప్రయాణం దండగయ్యేది మీరు ఎవరింటికి వెళ్ళాలని వచ్చారో వాళ్ళు ఈ మధ్యనే తిరుపతి వెళ్ళి నిన్న రాత్రే తిరిగి వచ్చారు అన్నాడు ఒక విధంగా అది అదృష్టమే వాళ్ళే కనుక లేకుంటే మరలా రావలసి ఉండేది వాళ్ళు పెళ్లి చూపులకు వస్తామంటే అది అదృష్టం అనుకున్నాను అతను నా భోజనానికి ఏర్పాటు చేశాడు అతని ఆతిథ్యానికి నాకు సంతోషం వేసింది కొంతసేపు మీరు విశ్రమించండి రెండు గంటలకు వాళ్ళ ఇంటికి వెళ్దాం అప్పటికి వారి అబ్బాయి కూడా వస్తాడు అన్నారు నా కోసం మడత మంచం వేసి దుప్పటి పరిచి తలగడా ఇచ్చారు గతంలో కొన్ని సంబంధాల కోసం వెళ్ళినప్పుడు నేను అనుభవించిన కష్టాలు గుర్తుకొచ్చాయి కృతజ్ఞతలు ఇతనికి చెప్పాలా నన్ను పంపిన రంగనాథానికా నాకు కునుకు పట్టింది నాకు తెలివి వచ్చేసరికి అతను ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు అతను మాట్లాడుతున్నది నా విషయమే అని అర్థమయ్యింది లేచారా ముఖం కడుక్కోండి బయలుదేరదాం అన్నాడు అప్పటికతను తయారై ఉన్నాడు సీతారామమూర్తి గారు అది తన సొంత విషయం అన్నట్లు ప్రవర్తించారు వారి మీద గల గౌరవంతో పెళ్లి పెద్ద పెళ్లి చూపులకు రావడానికి అంగీకరించారు పిల్ల ఫోటోలను చూశాం మీ గురించి రాముడు చెప్పాడు చూపులు ఒక ఫార్మాలిటీయే అన్నారు పెళ్లి పెద్ద నా సాధక బాధకాలు చెప్పి పెద్దగా కట్నం ఇచ్చుకోలేమని ముందే చెప్పాను పిల్ల నచ్చినా చాలా సంబంధాలు అక్కడే పుట్టుక్కుమంటున్నాయి విశ్వనాథం గారు మీరేం దిగులు పెట్టుకోకండి కట్నం మీరెంత ఇవ్వగలిగితే అంతే ఇవ్వండి పెళ్లి చూపలకు వారితో పాటు నేను వస్తాను రంగనాథాన్ని కూడా చూడ్డం అవుతుంది వారి కోడలు ఎవరో కాదు నా మరదలు కూతురే అన్నారు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో నన్ను బస్సు ఎక్కించడానికి వచ్చారు సుజాత అదృష్టవంతురాలని నాకనిపించింది బస్సులో జరిగిన దానికి క్షమాపణ చెప్పాలని ఎన్నో మార్లు అనుకున్నాను కానీ నా నోరు పెగలలేదు అతను ఆ అవకాశమూ ఇవ్వలేదు అతని జాగాలో నేనుండి నా సహాయం కోసం అతను నా ఇంటికి వచ్చి ఉంటే బస్సులో నన్ను పెట్టిన ఇబ్బంది చాలు అని ముఖం మీద అని ఉండేవాడినేమో కానీ ఇలాంటి ఉత్తములు కొందరు ఉంటారని నాకు ఇప్పుడే తెలిసింది ఇంతటితో ఈ కథ సమాప్తం మరల మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే